హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు కాంప్టివ్ టాక్స్ మనకి ఈ వీడియో చెప్పుకునేది ఏంటి అంటే మనకి ఎస్ఎస్సి నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి ఎస్ఎస్సిలో సబ్ ఇన్స్పెక్టర్ జాబులు పడ్డాయండి ఢిల్లీ పోలీస్ అట్లనే సెంట్రల్ ఆర్మిడ్ ఫోర్సెస్ ఉంటాయి కదా సో సెంట్రల్ ఆర్మడ్ ఫోర్స్ మనకు తెలుసు అండి సిఐఎస్ఎఫ్ బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబీటీ ఏఆర్ఆల్గా ఉంటున్నాయి కదా సో అసమ్ రైఫిల్స్ అందులో మనకి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు పడ్డాయండి సో మనం ఈ వీడియోలో వాటికి తగ్గట్టు ఎంత ఏజ్ ఉండాలి సో క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి లైక్ ఎట్లా పోస్టులు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి సో అవన్నీ మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం సో ఎవరికైనా ఈ వీడియో నచ్చ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కింద ఏం డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలిపండి సో ఇంకా మనం నోటిఫికేషన్ విషయానికి విషయానికి వస్తే సో మనకి ఇది ఎవ్రీ టూ ఇయర్స్ కోసం వచ్చే నోటిఫికేషన్ అండి దీన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోండి సో మనకి ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ఫోర్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుందండి సో ఎండింగ్ డేట్ ఎప్పుడు అంటే మనకి మార్చ్ ట్వంటీ ఎయిట్ రోజు మనకి ఎండ్ అవుతుంది అనమాట సో అప్లికేషన్కి వచ్చేసి ఏంటి అంటే ట్వంటీ నైన్త్ థర్డ్ రోజు మనకు లాస్ట్ డేట్ ఇచ్చారు సో మీరు ఎవరైనా సరే ట్వంటీ ఎయిట్ వరకు వెయిట్ చేయండి వెయిట్ చేయకండి ముందుగానే మీరు దీన్ని అప్లై చేసి పెట్టుకోండి ఎందుకంటే మనకి సర్వర్ బిజీగా వస్తుంది సో ఇంకో విషయం ఏంటి అంటే మనకి ఎస్ఎస్సిలో కొత్త వెబ్సైట్ ఓపెన్ అయ్యిందండి పాతది దాన్ని వదిలేసి మళ్ళీ కొత్త వెబ్సైట్ ఓపెన్ అయింది అనమాట ఎస్ఎస్సిలో సో మీరు దాంట్లో రిజిస్ట్రేషన్ అయ్యి దీని దీనికి అప్లై చేసుకోవాలి అనమాట సో మనకి ఇంకా వేకెన్సీస్ వస్తే రెండు రకాలుగా ఉన్నాయండి ఒకటి వచ్చేసి సిఏపీఎఫ్ అనమాట సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్లో ఎస్ఏ జాబ్స్ అట్లనే మనకి ఢిల్లీ క్యాపిటల్ యూనిట్ రిటైర్ అంటుంది సో అందులో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అనమాట సో మీరు రెండింటికి మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇంకా వేకెన్సీస్ విషయానికి వస్తే మనకి ఢిల్లీ పోలీస్లో మనకి ఢిల్లీ పోలీస్లో వచ్చేసి ఓవరాల్గా మనకి వన్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయండి మేల్కి వచ్చేసి ఫీమేల్కి వచ్చేసి సిక్స్టీ వన్ ఉన్నాయి సో ఓపెన్ వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ ఉన్నాయి ఓబీసీలో వచ్చేసి ట్వంటీ ఫోరు సో ఎస్సీకి పదమూడు ఎస్టీకి పదిహేడు ఈడబ్ల్యూస్కి ట్వెల్వ్ ఉన్నాయి అనమాట సో ఇది మ్యాండేటర్గా మీరు పక్క అప్లై అయ్యండి అదే ఫీమేల్స్కి వచ్చేసి యూఆర్లో వచ్చేసి ట్వంటీ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయండి సో ఓబీసీ వచ్చేసి ఫిఫ్టీన్ ఉన్నాయి ఎస్సీ ఎయిట్ ఎస్టీ ఫోర్ ఉన్నాయి అనమాట టోటల్ వచ్చేసి సిక్స్టీ వన్ ఉన్నాయి సో ఇంకా మనకి సెంట్రల్ ఆర్మిడ్ ఫోర్ ఫోర్సెస్ వేకెన్సీస్ చూస్తే ఇవి కూడా మనకి చాలా మంచి నెంబర్ ఉంది అండి సో ఓవరాల్గా మనకి మొత్తం పోస్టులు ఏంటంటే నాలుగు వేల ఒక నాలుగు వేల ఒకటి పో పోస్టులు ఉన్నాయండి సో అందులో మనకి ఎక్కువ ఉన్నాయి ఏంటి అంటే చూడండి సిఎస్ఎఫ్ ఉన్నాయండి సో మనకి ఎస్ఎస్సి జీడీ ఎవరైతే మిస్ అయిపోయి ఉన్నారో సో వాళ్ళకి ఇది మంచి అవకాశం అనమాట సో ఏమున్నాయంటే ఇక్కడ మనకి ఓన్లీ మొత్తం పోస్టులు సిఎస్ఎఫ్ పదిహేను వందల తొంభై ఏడు ఉంటే మనకి అన్ ఐదు వందల ఎనభై మూడు ఉన్నాయండి సో ఓబీసీలు వచ్చేసి మూడు వందల ఎనభై ఎనిమిది ఉన్నాయి సో అంటే ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉంటారో వారికి నియర్లీ ఒక నైన్ ఫిఫ్టీ చేంజ్ ఉన్నాయి అనమాట సో ఎస్టీ వాళ్ళకి రెండు వందల పదిహేను నూ ఎస్టీ వాళ్ళకి నూట ఏడు ఉన్నాయండి సో ఈడబ్ల్యూఎస్కి నూట నలభై నాలుగు ఉన్నాయి సో ఇంకా మనకి బీఎస్ఎఫ్ విషయానికి వస్తే మనకి బీఎస్ఎఫ్లో వచ్చేసి మూడు వందల నలభై రెండు ఉన్నాయండి సో ఓబీసీ వచ్చేసి టూ ట్వంటీ నైన్ ఎస్సీ వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ ఉన్నాయి అనమాట సో ఇవి మొత్తం ఎనిమిది వందల నలభై ఏడు ఉన్నాయి సో సిఆర్పిఎఫ్ విషయానికి వస్తే మొత్తం ఇవి పదకొండు వందల డెబ్బై రెండు ఉన్నాయండి సో ఐటీబీటీ వచ్చేసి రెండు వందల డెబ్బై ఎనిమిది ఉన్నాయి సో ఎస్ఎస్బి వచ్చేసి అర్వే రెండు అనమాట మనకు ఓవరాల్గా నోటిఫికేషన్ వచ్చేసి నాలుగు వేల ఒకటి నోటిఫికేషన్ ఉంది అండి సో ఎవరైతే సిన్సియర్గా డిఫెన్స్ సైడ్ మేము సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో మీకు ఎవరైతే డిగ్రీ ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు పక్కా దీనికి అప్లై చేయండి సో ఎవరైతే ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ చాలామంది ట్రై చేస్తుంటారు కదా డిగ్రీ కంప్లీట్ అయిపోయి గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్న వారికి ఈ వీడియోని మీరు షేర్ చేయండి సో ఇంకా మనం ఏజ్ ఎంత ఉంటుంది చూద్దాం ఏజ్ విషయానికి వస్తే మనకి ఏజ్ ఏంటంటే మినిమం ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి సో ఎవరైతే ఈ ఏజ్ అయిపోయిందో బాధపడొద్దండి మీరు ఎస్సీ వాళ్ళు అయితే మీకు ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అంటే మీకు థర్టీ వరకు ఉంటుంది సో ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది అండి సో అంటే మీకు ట్వంటీ ఎయిట్ వరకు ఉంటుంది అనమాట ట్వంటీ నుంచి ట్వంటీ ఎయిట్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ట్వంటీ నుంచి థర్టీ మధ్యలో ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోండి సో ఇది ఏజ్ అనేది మ్యాండేటరీ అండి చూసుకోవాలి ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి ఏంటి అంటే మనకి ఆగస్ట్ ఎనిమిది కల్లా మీకు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలండి ఏదైనా కానీ బీకామ్ కానీ బిఎస్సి కానీ సో ఎం కానీ ఎంబీఏ కానీ అవి మీకు కంప్లీట్ అయి ఉండాలన్నమాట ఎసెన్షియల్ అండి ఏముండాలండి మీకు ఫస్ట్ ఆగస్టు కల్లా డిగ్రీ కంప్లీట్ అయి ఉన్న వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అనమాట సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే డిగ్రీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని కంప్లీట్ చేసి గవర్నమెంట్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి మూడు విధాలుగా ఉంటుందండి ఒకటి వచ్చేసి పేపర్ వన్ ఉంటుంది దాని తర్వాత మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది అండ్ సో రన్నింగ్ అవి ఉంటాయి అనమాట దాని తర్వాత మనకి పేపర్ టూ అనేది ఉంటుంది అనమాట సో పేపర్ వన్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ ఎట్లాంటి పేపర్ టూ ఉంటుంది అనమాట సో మనకి ఇవి మూడు క్వాలిఫై అయితే మనకి మెరిట్ ఆధారంగా ఉద్యోగం వస్తుంది అండి సో మీకు ఎక్కువ మార్క్స్ వస్తే సిఎస్ఎఫ్ వచ్చే అవకాశం ఉంది అనమాట సో ఇంకా మనం సిలబస్ విషయానికి వస్తే పేపర్ వన్లో మనకి సిలబస్ వచ్చేసి ఏంటి అంటే సేమ్ అండి మనకి ఎస్ఎస్సి జీడీకి అట్లనే సీజీఎల్కి ఉంటుంది కదా అలా విధంగానే ఉంటుంది సో రీజనింగ్ అండి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ జి జిఏ అండి జీకే ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ మ్యాథ్స్ కాంటివ్ యాప్టిట్యూడ్ అనమాట ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ సో ఇంగ్లీష్ అండి టూ హండ్రెడ్కి మొత్తం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ టూ అవర్స్ టూ హండ్రెడ్ మార్క్స్కే అండి సో ఇది మనకి కట్ ఆఫ్ ఉంటుంది అనమాట ఆ కట్ ఆఫ్ ఇది మన క్వాలిఫై అయితే మనకి నెక్స్ట్ రన్నింగ్ పిలుస్తారు రన్నింగ్ అయిపోయిన తర్వాత మనకి పేపర్ టూ ఉంటుందండి పేపర్ టూ ఏముంటుంది అంటే మనకి పేపర్ టూ మొత్తం ఇంగ్లీష్లో ఉంటుందండి సో టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది టూ అవర్స్ అనమాట సో ఎవరైతే ఇంగ్లీష్ వీక్గా ఉంటారో సో వారు ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మనిషి అనుకుంటే ఏదైనా అవుతుందండి ఇంగ్లీష్ హార్డ్ అర్ట్లేం లేదు చదువుకుంటే ఎవరికైనా వస్తుంది సో ఇంకా మనకి నెగిటివ్ మార్ నెగిటివ్ క్వశ్చన్స్ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయండి సో మనకి వన్ మార్క్ కదా వన్ మార్క్ అంటే వన్ బై ఫోర్త్ నెగిటివ్ ఉంది మనకి ఇక్కడ సో అది పేపర్ వన్లో ఉంది అట్లనే పేపర్ టూలో కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది సో మీరు అది అబ్జర్వ్ చేయాలి సో ఇది మెయిన్ మ్యాండేటరీ అనమాట మీకు వచ్చిన మార్క్స్ పరంగానే మీకు మెరిట్ వైజ్గా మీకు ఉద్యోగం ఇవ్వడం ఉంటుంది అండి సో ఇది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి సిలబస్ వచ్చేసి మనకి మీ పేపర్ వన్లో రీజనింగ్ సిలబస్ ఏముంది జిఏ ఏముంది సేమ్ మనకి ఇచ్చారనమాట కాంటూ ఆప్ట్యూట్ ఏముంది మొత్తం చూడండి క్లియర్గా సో ఇంగ్లీష్ ఇది అనమాట పేపర్ టూ వచ్చేసి మనకు ఓన్లీ ప్యూర్ ఇంగ్లీష్ ఉంటుందండి సో ఇంకా మనకి ఫిజికల్ ఫిట్నెస్ కడికి వస్తే మనకి మినిమం హైట్ వన్ సెవెంటీ మీటర్స్ ఉండాలండి చెస్ట్ వచ్చేసి ఎయిటీ గాలి పీల్చుకున్నప్పుడు ఎయిటీ ఫైవ్ ఉండాలి అనమాట సో మనకి ఈ హైట్ అయిపోయిన తర్వాత మనకి వెయిట్ చెక్ చేస్తారండి వెయిట్ ఏంటంటే హైట్కి తగ్గట్టు వెయిట్ ఉండాలి సో అదే మేల్కి అయితే రన్నింగ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి సిక్స్టీన్ సెకండ్స్ అట్లనే పదహారు వందల మీటర్లు ఉంటుంది ఆరు నిమిషాలు యాభై సెకండ్స్ ఉంటుంది లాంగ్ జంప్ ఉంటుంది త్రీ ఛాన్సెస్ ఉంటాయి అట్లా హై జంప్ ఉంటుంది అండి వన్ పాయింట్ టూ మీటర్స్ త్రీ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఇది మనకి మేల్కే అండి సో మనకి ఫీమేల్కే వచ్చేసి ఏంటి అంటే హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఎయిటీన్ సెకండ్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ మినిట్స్ సో లాంగ్ జంప్ హై జంప్ ఉంటుంది అనమాట టూ పాయింట్ సెవెన్ మీటర్స్ జీరో పాయింట్ ఎయిట్ మీటర్స్ అనమాట సో ఇది మనకి మెయిన్ అండి పేపర్ వన్ ప్లస్ పేపర్ టూలో వచ్చాయండి ఈ రెండు మార్క్స్ వచ్చిన ఆధారంగానే మనకి ఏంటి అంటే సో ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఉంటుంది అనమాట సో మీరు ఫస్ట్ దీంట్లో టూ హండ్రెడ్ కదా దీంట్లో మంచి స్కోర్ చేయాలి అట్లనే పేపర్ టూలో కూడా మంచి స్కోర్ చేయాలన్నమాట సో ఎవరైతే ఇంగ్లీష్ వీక్ ఉంటారో పేపర్ టూలో వాళ్ళు మ్యాక్సిమం పేపర్ వన్లో స్కోర్ చేయడానికి చేయ టార్గెట్ పెట్టుకోవాలి అండి ఎందుకంటే కొంతమందికి ఇంగ్లీష్ కొద్ది కష్టంగా ఉంటుంది సో ఇంగ్లీష్ కష్టంగా ఉండడం వల్ల ఇక్కడ మార్క్స్ తగ్గే అవకాశం ఉంది సో మీరు మాక్సిమమ్ స్కోర్ అనేది ఇక్కడే కవర్ చేయాలండి పేపర్ వన్లో దాని తర్వాత పేపర్ టూలో టైం మిగులుతుంది కాబట్టి చదువుకోవచ్చు అనమాట సో మనకి ఎగ్జామ్స్ డేట్స్ వచ్చేసి మనకి ఇవి మేలో ఉంటాయండి సో మేలే ఉంట మేలో ఉంటాయి సో మనకి ఇవి మనకి హైదరాబాదు వరంగల్ అండ్ కరీంనగర్ అదే ఏపీలో అయితే వైజాగ్ విజయనగరం అట్లా సెంటర్స్ ఉన్నాయండి విజయవాడలో మీరు పక్కా అప్లై చేయండి సో మనకి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అండి సో మీరు పక్క అప్లై కన్నా ముందే మీ బీసీ సర్టిఫికేట్ ఓబీసీ సర్టిఫికేటు ఎస్సీ అండ్ ఎస్సీ సర్టిఫికేటు అప్లోడ్ చేసుకోండి అంటే రెడీగా చేసుకోండి మ్యాండేటరీ అనమాట సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదండి ఒరిజినల్ డిగ్రీ కానీ కన్వకేషన్ ఉంటాయి కదా అవన్నీ దగ్గర పెట్టుకోండి సో ఎవరైతే సిన్సియర్గా చదువుతున్నారో వాళ్ళు పక్కా ట్రై చేయండి ఎందుకంటే మనకి నెగిటివ్ మార్కింగ్ ఉందండి సో బై లక్ ఛాన్స్ వచ్చేది ఏం లేదనమాట సో ఎవరైతే కష్టపడతారో వారికి పక్కా వస్తుంది సో మళ్ళీ ఎవరై ఎవరైతే స్టడీ పరంగా స్ట్రాంగ్ ఉండి తర్వాత ఫిజికల్గా వీక్ ఉంటారో వాళ్ళు అట్లనే డైలీ ఒక వన్ అవర్ రన్నింగ్ చేస్తూ ఉండండి ఎందుకంటే మనకి ఇది చాలా మంచి నోటిఫికేషన్ అండి నాలుగు వేల ఒక ఎస్ఐలో అంటే సెంట్రల్లో ఇట్స్ ఏ నాట్ ఈజీ అనమాట మనకి ఇది చాలా రేర్గా వచ్చే నోటిఫికేషన్ అండి సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ సిన్సియర్గా ట్రై చేస్తుంటారో వాళ్ళకి షేర్ చేయండి మీరు కూడా చాలా సిన్సియర్గా చదవండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి